ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడింది కూడా స్పష్టంగానే ఏంటంటే అందరికీ ఆ ప్లాంట్ని కాపాడుకోవాలనే ఆకాంక్ష బలీయంగా ఉంది. ఇప్పుడు రామకృష్ణ గారికి చెప్పక, రామకృష్ణ గారు కానీ అలాగే మధు గారు కానీ ఎవరిని చెప్పక్కర్లేదండి. ఇప్పుడు నేను భావించేది ఏంటంటే అక్కడ ఉద్యమ ఏదైతే అక్కడ కార్మిక సంఘాలు ఉన్నాయో వాళ్ళ నేతృత్వంతో అన్ని పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరం. రైట్ పాయింట్ మెన్షన్ బై రామకృష్ణ గారు, అది వాళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు అనవసరం. ఇక మిగతాది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన చర్చలు కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు ఎవరు హుందాక వ్యక్తిగత విమర్శలు చేయలేదు. వ్యక్తిగత విమర్శలు చేశారనుకుంటే దాని మీద మోటార్లు దొంగతనాలు చేసి ఇప్పుడు వాళ్ళందరూ కొంతమంది విశాఖకు అమ్మేయడానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారంట. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడదాం, వ్యక్తిగతం 1-to-1. ఇప్పుడు మనం నేను సాధ్యమైనంత వరకు కాదండి 99% అవతల వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు కెళ్ళను. వాళ్ళు అమ్మే చేసిన కానీ గేత్ తెంపేసిన భయంకరంగా ఉంది పరిస్థితి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. కాదండి, ఇప్పుడు చాలా భయంకర చెప్పండి కదా ఎంత జరుగుతోంది. వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పిన విషయాల్లో సంచలనంగా అంటే వాళ్ళు రావడము చూసుకోవడము ప్లాన్స్ సందర్శించడం ఒక ఒప్పందం జరగడం అదే అంటున్నా. అదే నాకు అప్పుడు ఆయన చెప్పారు కదా, మనం చెప్పలేదు, రహస్యంగా ఉందని ఆయన చెప్పారు. కేంద్ర ఉక్కు శాఖ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రామకృష్ణ గారు రెడీ అని చెప్పి ఇచ్చేయమంటారండి ఎవరన్నా? ఒక ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటారా? డెఫినెట్గా నేను అంటున్నాను, ఇది ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా సరే దాన్ని అప్పగించేయండి ప్రతిపెట్టి వాళ్ళకన్నాడు ఆంధ్ర ద్రోహులు. రెండో పాయింట్ లేదండి, విత్ డ్యూ రెస్పెక్ట్ లక్కీలీ ఆల్ పార్టీస్ ఇవాళ అది కరెక్ట్ కాదు ఉంచాలనే భావం వ్యక్తపరుస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాండి, ముఖ్యమైన దీనికి పరిష్కారం కూడా క్లియర్గా ఉంది. ఎందుకంటే మొట్టమొదటి పరిష్కారం ఏంటంటే ఒక 1500 ఎకరాలు 2000 ఎకరాలు ఇప్పుడు జిందాల్కి ఆదానీ గారికి ఎస్ఆర్కి ఏళ్ళ గన్లు ఇచ్చేస్తున్నప్పుడు ఒక 1500 2000 ఎకరాలు అక్కడ గన్లు కనిపిస్తే అదే పరిష్కారం అండి. తర్వాత ఈక్విటీ కనెక్షన్ చేసుకోవచ్చు. ముందర గన్లు పరిష్కరిస్తే 1000 రూపాయలు 1100 రూపాయలకు వస్తే వాళ్ళు 4000 7000 కూడా పరిస్థితి కొనేది ఉంటే 20,000 నుంచి 40,000 టన్ను పర్ డోక్ 1.6 టన్స్ కావాలండి. కుకింగ్ కోల్ అదనంగా 1.6 ఐరన్ ఓర్ కావాలి ఒక టన్ను తయారు చేయడానికి. అక్కడి నుంచి ఇప్పుడు కెపాసిటీ చూసుకుంటే 20,000 నుంచి 40,000 అవసరం ఉంటే సంవత్సరానికి రోజుకు వచ్చే లాభం 10 కోట్ల నుంచి 18 కోట్లు, సంవత్సరానికి 4000 5000 కోట్లు తిరిగి లాభంలోకి వెళ్తుంది. ఇది అలాంటి అద్భుతమైన ప్లాంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ పని చేయాలండి. ఎందుకంటే డిలే ఇవాళ కార్మిక సంఘాలు ఏప్రిల్లో ఒక మార్చి వేలాది మందితో మార్చి 30 కిలోమీటర్లు మార్చి చేసింది సొంత మైన్స్ కావాలని. ఈ పోస్కో రాగానే మంత్రి గారు రాగానే మంత్రి గారిని అక్కడ కార్యాలయంలో దిగ్బంధించినాయి. 2019లోనే ఏదో అగ్రిమెంట్కి వచ్చారని ముట్టుకుంటాను ఉన్నారు వాళ్ళు. ఈజ్ వాళ్ళు బయట తీసుకొచ్చారండి, ఏది వచ్చినా సరే ముట్టుకుంటాను ఉన్నారు. ఆ విషయం బయట తీసుకొచ్చారు, ఇది 100%. ఎవరికి తెలుసండి అది రహస్యం అని ధర్మేంద్ర ప్రధాన్ గారిని చెప్పారు కదా. డూ రెస్పెక్ట్. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇక్కడ నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళ మిగిలిన అందరికీ కావాలి కదా. మళ్ళీ దీంట్లో మళ్ళీ మళ్ళీ మనం గొడవ పడకూడదు, అందరూ కలిసి వెళ్తే ఉత్తమమైన అభిప్రాయం. కార్మిక సంఘాల నేతృత్వంలో వెళ్తాం అనేది ఇంకా ఉత్తమమైన, అప్పుడే మనం సాధించుకోవడానికి వీలుంటుంది అనే భావన.